రైట్ గా హైకోర్టు జడ్జీల ఫోన్లు ట్యాప్. నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకెళ్లిన పోలీసులు రాధాకిషన్ రావు కస్టడీ పిటిషన్ పై వాదనల సందర్భంగా ప్రస్తావన. వారం రోజుల కస్టడీకి కోర్టు అనుమతి, ఇలా పోలీస్ కస్టడీకి రాధాకిషన్ రావు, పోలీసుల అదుపులో ఓఎస్డి వేణుగోపాలరావు. హైకోర్టు జడ్జీల ఫోన్లను కూడా ప్రణీత్ రావు టీం ట్యాప్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీ పిటిషన్ పై వాదనల సందర్భంగా పోలీసులు ఈ విషయాన్ని నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. రాధాకిషన్ రావు 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ వేయగా దానిపై వాదనలు మంగళవారంతో పూర్తయ్యాయి. వాదనల సందర్భంగా పోలీసులు కోర్టు కీలక వివరాలు వెల్లడించారు. రాజకీయ నాయకులు, ప్రైవేట్ వ్యక్తులతో పాటు హైకోర్టు జడ్జీల ఫోన్లను కూడా ప్రణీత్ రావు టీం ట్యాప్ చేసిందని పోలీసుల తరఫున పీపీ వాదనలు వినిపించినట్టు తెలిసింది. టాస్క్ ఫోర్స్ డీసీపీగా రాధాకిషన్ రావు చేసిన ఆపరేషన్స్ గురించి ఆధారాలు సేకరించాల్సి ఉన్నందున ఆయనను కస్టడీకి ఇవ్వాలని పీపీ కోరారు. మునుగోడు, హుజూరాబాద్, దుబ్బాక బై ఎలక్షన్ సమయంలో రాధాకిషన్ రావు కీలక పాత్ర పోషించినట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాగా రాధాకిషన్ రావు కస్టడీ పిటిషన్ పై వాదనలు ముగియగా కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. ఆయనను వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించింది. దీంతో బుధవారం ఉదయం చెంచల్గూడ జైలు నుంచి రాధాకిషన్ రావును పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోపోతా ఉన్నారట. అయితే ఆఖరికి హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేసిరట. చూడరు ఇక కథ ఎట్లుందో. ఇక ఏం ఇంతకు మించిన, ఇది నాకు తెలిసి ఈ భూప్రపంచంలో అతిపెద్ద స్కామ్ ఇది. ఎస్, అతిపెద్ద మోసం, అతిపెద్ద కుట్ర. ఇది దేశ ద్రోహం, రాజ్యాంగ ద్రోహం. అంత పెద్ద కుట్రకు కేసీఆర్ కుటుంబం తెరలేపింది. కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ ఫ్యామిలీ 100% ఇందులో ఇన్వాల్వ్ అయింది. రాధాకిషన్ రావు నాంపల్లి కోర్టు దృష్టికి పోలీసులు తీసుకుపోయిన అంశం హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేసిర్రు అని ఏంది చూడరిగా. అంటే కోర్టులో ఉన్నటువంటి జడ్జీలను కూడా ఫోన్లు ట్యాప్ చేసి బెదిరించి ఏం చేయాలనుకున్నాడు కేసీఆర్ అనేది మీరే ఆలోచన చేయరి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులను బెదిరించే, ఇక్కడ ఉన్నటువంటి విపక్ష పార్టీలను బెదిరించే, మీడియాను కంట్రోల్ చేసి ఆఖరికి జడ్జీలను కూడా. గౌరవ హైకోర్టు, తెలంగాణ హైకోర్టుకు దీని మీద సుమోటో కేసు నమోదు చేయండి, విచారణకు ఆదేశించండి. దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే న్యాయమూర్తులారా, మీ ఫోన్లకే భద్రత లేకపోతే మా ప్రజలకు మీ న్యాయస్థానాల ద్వారా భద్రత ఎట్లా దొరుకుతుందని మాకు ఎట్లా నమ్ముతాం మేము. నాంపల్లి కోర్టుకు దృష్టికి తీసుకెళ్ళిన పోలీసులు హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేసిరట. ఉంటది 100%. ఇంత దారుణమయ్యగా ఫోన్ ట్యాపింగ్ మీద కాదు, వాటర్ ట్యాప్లపై దృష్టి పెట్టండి. మరి ఫోన్ ట్యాపింగ్ మీద ఎవరు పెడతారా? నీ అయ్య పెడతారా? పెట్టొద్దట. పెడితే దొరుకుతారు కదా. ఫోన్ ట్యాపింగ్ల మీద వాటర్ ట్యాప్ ఫోన్ ట్యాపింగ్ల మీద కాదు, వాటర్ ట్యాప్ల మీద దృష్టి పెట్టండి రావడం అంటుండే. అన్న ఎతి ప్రాసాలు బాగానే నేర్చినావు కానీ తమ్మి రామా, నిన్ను షీరి చింతకు గడతారు. నీ టైం దగ్గరకు వచ్చింది, అయిపోయింది నీ దుకాణం. నువ్వేమైనా ప్రత్యేక విమానం ఫస్ట్ వీన్ పాస్పోర్ట్ చెప్తాయి. ప్రాజెక్టులో నీళ్లున్నా కావాలనే ఈ ప్రభుత్వం ఇస్తలేదు. పాస్పోర్టులో నీళ్లు ఏది, మొత్తం ప్రాజెక్టులో నీళ్లున్నాయంటున్నావు కదా, ఓ పని చెయ్యి, కాళేశ్వరం మేడిగడ్డ కాడిపో. మేడిగడ్డ కాడిపోయి అంగిలాగి ఇప్పు, ఇప్పు ఇప్పి అందులో ఒకటి ఇట్లా దుంకు, ఈత కొట్టు, ఈత కొట్టు. నీళ్లుంటే బతుకుతావు, లేకపోతే బీక్తావు, అంతే. ఇంకేంది, గుండు బిల్లు తలుగుతాయి. నీళ్ళు లేకపోతే, నీళ్ళు లేకపోతే గుండు బిల్లు తలుగుతాయి. అలా దుంకు ఇట్లా, ఎట్లయినా స్విమ్మింగ్ వస్తుందిగా, వస్తుంది. నీళ్లుంటేనే బతుకుతావు, లేకపోతే బీక్తావు. ఏదో ఒకటి చెయ్యి. ఏ ప్రాజెక్టో చెప్పాలా దుంకుదు. రేవంత్ రెడ్డికి సీఎంగా అనుభవం లేదు, అనుభవం ఉన్న సన్నాసేమో పోలీసు జడ్జీల ఫోన్లు ట్యాప్ చేసే. కాదు, 2014 కంటే ముందు మీ నాయనకి అనుభవం ఉందా సీఎంగా? ఉంది, ఉంది. సీఎంగా కాకుండా కానీ కొంత అనుభవం ఉంది. ఏది పియట్ కారు, ఏది గ్రామీణ బ్యాంకులో లోన్ తెచ్చిపెట్టి పియట్ కారు గడ్డంలో దాచిపెట్టిన అనుభవం ఉంది. ఉన్నది. ఇంటి పక్క ముసలామె గంటీలు ఎత్తుకపోయిన అనుభవం ఉంది. చదువు చెప్పిన సార్ ఇంట్లో ఎక్కబత్తిలో పోయి ఎత్తుకపోయి ఇనుప సామాను కమ్మిన అనుభవం ఉంది. ఎమ్మెల్యే అయిన తర్వాత రోడ్డు మీద లారీ లాపి పైసలు వసూలు చేస్తే జనం కొట్టింది, ఆదుకుంది. చింతమడక కాడ మరి చెట్టుకు ఈయన గట్టేసి కొట్టింది, ఎక్స్పీరియన్స్ ఉంది. దునపోతులు అమ్మి పత్తాలాడిన, ఏది బది పడే కాడ పత్తాలాడింది. ఈ అన్ని ఈ ఎక్స్పీరియన్స్ వాస్తవానికి రేవంత్ రెడ్డి గారికి లేవు. ఇక్కడ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వెనకబడ్డాడు. ఇక్కడ మేము ఒప్పుకోవాల్సింది ఈ క్వాలిఫికేషన్ మీ నాయనకు ఉన్నాయి లేవు, లేవు. మీ నాయనకు అయితే లేవు. ఫోన్ ట్యాపింగ్ తో నాకు సంబంధం లేదని అంటుడు. మరి నువ్వేందుకు గుమ్మడికాయ భుజాలు తరుముకుంటున్నావు? ఎందుకు నీకు సంబంధం లేదా ఫోన్ ట్యాపింగ్ తోటి? లేదే, ఇద్దరు ముగ్గురు ఉన్నారు లంగలు. ఏ లంగుండడం, ఏ లంగ చేయించిండు? హీరోయిన్లను బెదిరించాల్సిన కర్మ పట్టలేదో అంటున్నాడు. బెదిరియక ముందుకే అయిపోతుంది, ఏముంది?
తేలిపోతుంది కదా, రేపు విచారణ అయితే తేలిపోతుంది కదా మొత్తం. నాపై అడ్డమైన మాటలు మాట్లాడితే సీఎం అయినా తాట తీస్తాడట. ఈ తాట తీస్తాడ వీడు రావడు. అదే ఇది అదే పని. దానం కడియంపై అనర్హత వేటుకు సండే దాకా స్పీకర్ కు టైం ఇస్తున్నాం. ఇది స్పీకర్ ను బెదిరిస్తూ ఇంకా ఇంకా పకర్ తగ్గలేదా తమ్మి? ఇంకా ఏ మాత్రం పకర్ తగ్గట్లేదా? దాంట్లో ఉన్నట్టున్నాడు ఇంకా ఫకర్ లో ఉన్నట్టు తగ్గనట్టుంది ఇంకా ఫకరు. దానం కడియంపై అనర్హత వేటుకు సండే దాకా స్పీకర్ టైం ఇస్తున్నావట. ఇదివరకు కాంగ్రెస్ పార్టీ మరి ఇట్లే దరఖాస్తులు పెడితే మీ స్పీకరే కదా. నువ్వు ఇస్తున్నావు టైం ఇస్తున్నట్టు. నువ్వు టైం ఇస్తున్నావు స్పీకర్ కు. నువ్వు నువ్వు టైం ఇస్తున్నావు సభాపతికి. సభాపతికి నువ్వు టైం ఇస్తావు. ఈ ఏం బల్ప్ మాటలు అవి? ఫోన్ ట్యాపింగ్ తో నాకు సంబంధం లేదు అంటాడు. లేదు ఉన్నారా లేదా పోలీసు వాళ్ళు తెలుస్తారు కదా, నీకేం బాధ? తేలిపోతుంది కదా కథ. హీరోయిన్లను బెదిరించాల్సిన కర్మ పట్టలేదు అంటుడు. ఎందుకు బుదిరిస్తూ బుదిగరిస్తుండవు? బెదిరించకపోతే బుదిగరిస్తుంటావు. తెలియదు ఏం జరిగిందో. చాట ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి అప్పగించాలి అయ్యా. గాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కేసులు సిబిఐకి అప్పగించారు. వివేకానంద రెడ్డి హత్య కేసు సిబిఐకి అవే కొని వెళ్తలేవా? ఇవే అడలుతాయి సార్. లేదంటే గవర్నర్ ఫిర్యాదు చేస్తామని లక్ష్మణ్ అంటాడు. ఈ వ్యవహారంలో టామ్ అండ్ జెర్రీలా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫైట్ సూత్రధారులను కాపాడేందుకు రాష్ట్ర సర్కార్ ప్రయత్నం చేస్తుందట. కాళేశ్వరం ధరణి అక్రమాలపై విచారణ ఏది అని చెప్పి ప్రశ్న. కాళేశ్వరము ధరణి అక్రమాలపైన విచారణ ఆల్రెడీ ఇవాళ కాళేశ్వరం రేపటి నుంచే కదా విచారణ, జ్యుడిషియల్ ఎంక్వైరీ. ఇక ధరణి అక్రమాలపై విచారణ ఏది అంటుడు? మీరు చేయాల్సిన పని, మీరు కేంద్రంలో ఉండి మీరు చేయాల్సిన పని మీరు చేయక ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి అప్పగిస్తే ఏమవుతుంది ఒకసారి అడుగుదాం లక్ష్మణ్ గారు. మీరు చెప్పిన మాటనే ప్రజలను అడుగుదాం. ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ ఏం చేసిరో దేశంలో మనకు తెలియదు కానీ, సో ఆదిలాబాద్లో మాత్రం ఈసారి కాంగ్రెస్కి అవకాశం ఉండేది ఉంటుంది అని చెప్పి ప్రజలు చెప్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తే బెటరా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ, లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేస్తే బెటరా అనేది ఒకసారి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఫోన్ ట్యాపింగ్ కేసును ఎవరు విచారిస్తే న్యాయం జరుగుతుంది, సిబిఐయా రాష్ట్ర ప్రభుత్వమా? కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినంటే ముఖ్యమంత్రి గారు గతం దొంగను తీసుకుపోయి గజ దొంగ చేతిలో పెట్టినట్టుంటుంది అని చెప్పిండు. ఈ కేంద్రానికి ఇస్తే కథం చెప్తారే, అది దుకాణమే బంద్ అయిపోతుంది.